फ्रेंड्स मेरे चूस्तुन्नारु वीवीआर एग्जाम टिप्स चैनल मनं मुंदुगाने चेप्पिनट्टुगा एनरोलमेंट ईओ अलागे ग्रूप फोर नोटिफिकेशन्स वच्चायि दीनिकि संबंधिंचिनटुवंटि वीडियोस मनं गतंलो चेसुकुन्नां एनरोलमेंट ईओ कि संबंधिंचि 60 पोस्टुलतो ओक नोटिफिकेशन वस्तुंदनि मीकु मुंदे चेप्पानु अलागे आ नोटिफिकेशन आनलाइन राने वच्चिंदि ऑलरेडी ग्रूप फोर नोटिफिकेशन वच्चिंदि दीनि मीद ऑलरेडी मनं वीडियो पेट्टां आ वीडियो मीरंता चूसे उंटारु लेकपोते मन की एनरोलमेंट ईओ अंत कास्त चाल मंद मित्रुमेंटे नोटिफिकेशन पोस्ट संख्य तक उ दाने का बट को प्रिपेर आवानी इधक मंच अवकाश अटे बिपेर आवानी बिपेर अभ्यर्थुते वाली मतलब अवकाश पोस्ट संख्या मेन मन जिल वारी चूसना ओवराल ब्रेकअप वेकेंसीस रोस्टर पाइंट चूसना सर वेकेंसीस तक उन्नी अंगीक बट इध मं अंत ईवो एग्जिक्यूटिव ऑफिसर एनरोलमेंट वरुक चूसक आया शाखक संबंधी चूस नोस्टन अर्थम निरुद्योग आशंट नोटिफिकेशन काकपोनपी ओवराल चूस्ते मादर नोटिफिकेशन का मनम जिल वारी चूसक श्रीकाकुलम में नालुगु विजयनगरम में नालुगु विशाखपट्नम नालुगु ईस्ट गोदावरी एनिमिदि वेस्ट गोदावरी एडु कृष्ण आरु गुंटूर एडु प्रकाशम आरु नेल्लूर नालुगु चित्तूर ओकटी अनंतपुरम रेंडु कर्नूल आरु कडप ओकटी इदंडि ओवराल गा उन्नटुवंटि वेकेंसीस चूस्ते इक्कड कडप चित्तूर ई जिल्लालकु कास्त इब्बंदिकरमैन अभ्यर्थुलकु अंटे ओक्कोक्क वेकेंसी अन्नदि मरी वेरी स्मॉल फिगर अदि स्मॉल फिगर एंटि ओक रकंगा चूस्ते अदि ए कैटगरीकि वेल्लिपोयिंटे కొన్ని కేటగిరీలకు పోస్టులు లేవని కూడా మనం ఇక్కడ తేల్చి చెప్పొచ్చు సరేండి ఇది డిస్ట్రిక్ట్ వారీగా అంటే ఇది మెయిన్ ఏంటంటే జిల్లా స్థాయి రిక్రూట్మెంట్గా మనం భావించాలి జిల్లా స్థాయి రిక్రూట్మెంట్గా మీరు భావించాల్సి ఉంటుంది ఇది జిల్లాల వారీగా రిక్రూట్మెంట్ ఇది కామన్ పేపర్ ద్వారా స్టేట్ మొత్తం కామన్ పేపర్ ఉన్నప్పటికీ జిల్లా స్థాయిలో రిక్రూట్మెంట్ ఉంటుంది లేకపోతే ఎలిజిబిలిటీ ఇక్కడ చూసుకుంటే మన అర్హతలు చూసుకుంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఇన్ ఏపీ ఎన్రోల్మెంట్ సబ్ సర్వీసెస్ ఉన్నటువంటి మస్ట్ పాసెస్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ అంటే డిగ్రీ అర్హత కామన్గా తీసుకున్నారు కాబట్టి దీని గురించి మనం పెద్దగా చర్చించక్కర్లేదు తర్వాత ఇంకా రిజర్వేషన్స్ వారీగా మనం గమనించవచ్చు ఇక్కడ మరికొన్ని అంశాలు మనం గమనిస్తే రిజర్వేషన్స్ ఏజ్ రిలాక్సేషన్స్ అంటే 18 నుంచి 42 వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు ఈ 18 నుంచి 42కి సంబంధించి ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు ఎలిజిబుల్ అక్కడ నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే 5 ఇయర్స్ అంటే ఈ కేటగిరీ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 47 ఏళ్ళ వరకు ఈ ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం ఉంది అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 10 ఇయర్స్ ఈ రకంగా ఇచ్చారు ఎక్స్ సర్వీస్ మెన్కి 3 ఇయర్స్ ఇచ్చారు మనకి ఏదైతే జూనియర్ అసిస్టెంట్ కమ్ అదే మనం చెప్పాం కదా గ్రూప్ 4 సేమ్ అదే ప్యాటర్న్ ఎన్సీసీ ఎవరైతే ఇన్స్ట్రక్టర్గా పనిచేసి ఉంటారో వారికైతే 3 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు అంటే 42+ మనం ఇక్కడ కలుపుకోవాలన్నమాట ఇది అలాగే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఒక 5 ఇయర్స్ ఇచ్చారు ఈ రకంగా ఆ బీసీ అభ్యర్థి ఒక స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే 10 ఇయర్స్ అని వేసుకోవచ్చు అన్నమాట ఆ రకంగా ఏజ్ లిమిట్ ఇచ్చారు తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటిది ఏంటంటే ముందుగా ఏపీపీఎస్సీ కొత్త అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఏపీపీఎస్సీలో ఓటీపీఆర్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒక ఓటీపీఆర్ అనేది వస్తుంది ఓటీపీఆర్ని మనం ఓటీపీఆర్లో అంటే మనం వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఓటీపీఆర్ అన్నది ఏపీపీఎస్సీ ఒకటి అలాట్ చేస్తుంది తద్వారా మనం మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్లో ప్రతి ఒక్క అభ్యర్థి యొక్క ప్రతి అంటే పూర్తి డేటా అన్నది అందులో నమోదు చేయడం జరుగుతుంది ఆ రకంగా వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అన్నది ఉంటుంది తర్వాత ఎగ్జామ్ ఫీజు 250 ప్రాసెసింగ్ ఫీజు ప్లస్ 80 రూపీస్ ఎగ్జామ్ ఫీజు
రైట్. అయితే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ ఎక్స్ సర్వీస్ మెన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ 80 రూపీస్ మినహాయింపు ఉంటుంది, మామూలుగా ఫీజు ఉంటుందన్నమాట. ఇక ఇంకా ముఖ్యమైనటువంటి చూసుకుంటే బ్రేకప్ వేకెన్సీస్ కూడా చూద్దాం. అది దీనిలో క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్, క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్తో పాటు బ్రేకప్ వేకెన్సీస్ కూడా ఇచ్చారు. బ్రేకప్ వేకెన్సీస్ కూడా అంటే బ్రేకప్ వేకెన్సీస్లో క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఇచ్చారు, అలాగే ఫ్రెష్ వేకెన్సీస్ కూడా ఇచ్చారు. క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ 13, ఫ్రెష్ వేకెన్సీస్ 47, మొత్తం 60 పోస్టులు. వాస్తవంగా ఈ ఎగ్జామ్ ఏంటంటే మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ ఉంటాయి, ఓపెన్ కాంపిటీషన్. ఈడబ్ల్యూఎస్కి 40% రావాలి, బీసీలకి 35% రావాలి, ఎస్సీ ఎస్టీ పిహెచ్ఎస్కి 30% క్వాలిఫయింగ్ మార్క్స్గా నిర్ణయించారు. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, ప్రిలిమ్స్ ఉంటుంది, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఎగ్జామ్స్ రెండు విడతలుగా నిర్ణయిస్తారు. వాస్తవంగా 200 ఒక పోస్ట్కి 200 అప్లికేషన్ దాటి వస్తే ప్రిలిమ్స్ అంటే ఉదాహరణకు 12,000 దాటాయి అనుకోండి అప్లికేషన్స్, ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు ఉంటాయి, సహజంగా 12,000 దాటే పడతాయి మనకు అది తెలిసిందేని. కాబట్టి ప్రిలిమ్స్ మెయిన్స్, అయితే ప్రిలిమ్స్ ఎలా ఉంటుంది మెయిన్స్ ఎలా ఉంటుంది అన్నది కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను. ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం చూడండి, ఒకసారి మనం చూసుకోవచ్చు. ఇది ఈ పొజిషన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 నేపీ ఎన్రోల్మెంట్ బ్రేకప్ వేకెన్సీస్. ఇవేంటంటే మనకి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అన్నమాట. ఇవి చూసుకుంటే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్లో ఈస్ట్ గోదావరి బీసీఏకి ఒకటి ఉంది, నాన్ లోకల్, అలాగే వెస్ట్ గోదావరి లోకల్ జనరల్ ఓసీ ఒకటి ఉంది, తర్వాత గుంటూరు ఒకటి ఉంది. ఇలా కొన్ని మనకి చాలా తక్కువ కనిపిస్తున్నాయి బ్రేకన్స్. మనకి మనం ఓవరాల్గా గమనిస్తే ఏంటంటే ఓసీ చూసుకుంటే వెస్ట్ గోదావరిలో జనరల్లో ఒకటి లోకల్, గుంటూరులో లోకల్ ఒకటి, ఓవరాల్గా టోటల్ చూసుకుంటే నాన్ లోకల్ ఉమెన్ కేటగిరీ ఒకటి, ఇలా తక్కువ తక్కువ ఓవరాల్గా 13 వచ్చాయి. చూడండి మీరు గమనిస్తే అర్థమైపోద్ది. ఎస్సీకి శ్రీకాకుళంలో ఎస్సీకి ఉమెన్ కేటగిరీకి ఒకటి ఉంది, అలాగే విశాఖపట్నంలో అయితే ఏమీ లేవు. అలాగే ఈస్ట్ గోదావరి చూసుకుంటే బీసీఏకి నాన్ లోకల్ ఉమెన్కి ఒకటి ఉంది. ఇవన్నీ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అన్నమాట. తర్వాత ఫ్రెష్ వేకెన్సీస్ చూద్దాం. ఫ్రెష్ వేకెన్సీస్ చూసుకుంటే ఫస్ట్ శ్రీకాకుళం ఓసీ చూసుకుంటే లోకల్ జనరల్ ఒకటి ఉంది, బీసీఏ నాన్ లోకల్ ఉమెన్ కేటగిరీకి ఒకటి ఉంది, తర్వాత అంతే. లేకపోతే విజయనగరం చూసుకుంటే లోకల్ జనరల్ రెండు ఉన్నాయి విజయనగరం, అలాగే నాన్ లోకల్ ఉమెన్ కేటగిరీ ఎస్సీ కేటగిరీకి ఒకటి ఉంది, అలాగే బీసీఏకి విజయనగరంలో ఉమెన్ కేటగిరీ ఒకటి ఉంది లోకల్, అలాగే విశాఖపట్నం చూసుకుంటే లోకల్ జనరల్ ఒకటి ఉంది, నాన్ లోకల్ ఎస్సీ కేటగిరీకి ఒకటి ఉంది, ఎస్టీ కేటగిరీకి ఒకటి ఉంది. ఆ రకంగా చాలా లిమిటెడ్గా ఉన్నాయి. కొంచెం నిరాశపరిచే నోటిఫికేషన్ అయినప్పటికీ ఎవరైతే ఇంట్రెస్టెడ్ అభ్యర్థులు ఉన్నారో, ఆల్రెడీ ఇప్పటికి ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళు మాత్రం సీరియస్గానే పెట్టండి. ఎందుకంటే లిమిటెడ్ కాంపిటీషన్ ఉంటుందండి. సీరియస్ యాస్పిరెంట్స్ అన్నది నాకు తెలిసి అప్లికేషన్స్ 10,000, 10,000, 30,000 పడితే పడవచ్చేమో కానీ ఖచ్చితంగా చెప్పగలంగా సీరియస్గా చదివేట వాళ్ళు ఒక 500 వరకే ఉంటారు. కాబట్టి మంచి ఎఫర్ట్స్ కానీ పెట్టగలిగితే ఆ అభ్యర్థులకి మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 పోస్ట్ అంటే చాలా పీస్ఫుల్ ఉద్యోగం అండి. మీరు టైంతో పని లేదు, దైవ సన్నిధిలో ఉండొచ్చు, హాయిగా ప్రశాంతంగా ఉద్యోగం చేయొచ్చు, ఎలాంటి ప్రెజర్ ఉండదు. వర్క్ మెయిన్ వర్క్ ప్రెజర్ ఉండదండి. అంటే పై అధికారుల నుంచి రోజు టెలికాన్ఫరెన్స్ అని, వీడియో కాన్ఫరెన్స్ అని, ఆ డేటా ఇమ్మని, ఈ డేటా ఇమ్మని, రోజు మీటింగ్స్ అని, ఇమీడియట్ అధికారులు ఎవరుకి ఉండరు, చాలా వరకు అటానమస్గా ఉంటారు అన్నమాట. అక్కడ వరకు వాళ్ళు కొంచెం స్వతంత్రంగా వ్యవహరించడానికి ఆ దేవాలయ పరిధిలోనే ఉంటారు కాబట్టి, దైవ సన్నిధిలో ఉంటారు కాబట్టి చాలా పీస్ఫుల్గా చక్కగా ప్రశాంతంగా గడిచిపోయే అవకాశం ఉంటుంది. మీరు చూడొచ్చు ఇక్కడ వేకెన్సీస్ ఒకసారి గమనించండి. జిల్లాల వారీగా, రాష్ట్ర పాయింట్స్ వారీగా, కేటగిరీ వారీగా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. నేను మీకు ఒకసారి ఇది చూసుకోవచ్చు మీరు.
ఇలా చూసుకోవచ్చు. జిల్లాలు, కేటగిరీస్, ఓవరాల్గా మీకు ఎన్ని పోస్టులు మీరు అర్హులు, మీకు ఎన్ని ఎలిజిబిలిటీ ఉన్నాయన్నది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఎన్నిటికి ఎలిజిబిలిటీ ఉన్నారు, ఏ జిల్లాలకి, ఎందుకంటే లోకల్ నాన్ లోకల్ జిల్లా, ఆ జిల్లా లోకల్ అవుతుంది, పక్క జిల్లా నాన్ లోకల్ అవుతుంది. జిల్లా అంటే లోకల్ అంటే ఇక్కడ ఏంటంటే లోకల్ క్యాండిడేట్ అంటే 4 ఇయర్స్ కంటిన్యూగా ఏ జిల్లాలో అయితే చదువుతారో ఆ జిల్లాలో మీరు లోకల్ అవుతారనమాట. అంతే, ఇది పెద్ద ఇదేం కాదు, ఇష్యూ కాదు. 4 ఇయర్స్ అప్ టు 10th వరకు ముందున్న 4 ఏళ్ళకి పాటు కంటిన్యూగా మీరు ఏ జిల్లాలో చదువు ఉంటారో ఆ జిల్లా మీకు లోకల్ డిస్ట్రిక్ట్ కిందకు వస్తుంది, అంతేనండి. ఆ రకంగా మీరు మీరు వన్ టైం అదే ఓటీపీఆర్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో అందులో మీరు చేసేటప్పుడు అడు అడుగుతాడు రెగ్యులర్ స్టడీ, ప్రైవేట్ స్టడీ అని చెప్పి అడుగుతాడు. ప్రైవేట్ స్టడీ అంటే అన్ రికగ్నైజ్ స్కూల్స్ ఏవైతే ఉండే అందులో చదివినప్పుడు ప్రైవేట్ స్టడీ కిందకు వస్తారు. రెగ్యులర్ స్టడీ అంటే రికగ్నైజ్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్స్లో చదివినప్పుడు రెగ్యులర్ స్టడీ కిందకు వస్తారు. ప్రైవేట్ స్కూల్ చదివి రికగ్నేషన్ లేని స్కూల్లో చదివిన వాళ్ళు ఏంటంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయమంటారు. లేదు, తెలంగాణ నుంచి 2014 జూన్ 2 తర్వాత జూన్ 21 2021 లోపల ఆంధ్రప్రదేశ్ వచ్చిన వారంతా కూడా తెలంగాణ నుంచి మైగ్రేట్ అయినట్టు కూడా మనం తీసుకుంటే వాళ్ళు కూడా లోకల్ కిందకే పరిగణలను తీసుకుంటారు. ఇది ఆల్రెడీ యాక్ట్ ఉంది, అందులో ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నారు నోటిఫికేషన్లో కూడా. కాబట్టి అదే పెద్ద ఇది కాదు. మీరంతా కూడా ఒకసారి ఇది చెక్ చేసుకుంటారు, ఈ బ్రేకప్ వేకెన్సీస్ కేటగిరీ వారీగా డిస్ట్రిక్ట్ వారీగా మీరు చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయి, ఏ జిల్లాల్లో ఎన్ని ఉన్నాయి, ఎక్కడున్నాయని. ఎంత దగ్గరలో కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఓసీ కేటగిరీలో 19 ఉన్నాయి, బీసీఏకి 3 ఉన్నాయి, బీసీబీకి 5 ఉన్నాయి. అలా చాలా తక్కువగానే ఉన్నాయి ఓవరాల్గా. మొత్తం మీద ఇవి 47 పోస్టులు, ముందే చెప్పాను. ఫ్రెష్ వేకెన్సీస్ 47, క్యారీ ఫార్వర్డ్ ఏదైతే ఉన్నాయో అవి ఒక 13 వేకెన్సీస్, మొత్తం మీద 60 వేకెన్సీస్. ఇక్కడ చూసుకుంటే స్కీమ్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ మీకు చెప్పాను కదా, ఒక స్క్రీనింగ్ అండ్ మెయిన్స్ అండ్ రెండు విధాలుగా ఉంటుందని మనం ముందుగానే చెప్పాం. ఇది ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 50 క్వశ్చన్స్, 50 మార్కులు, 50 నిమిషాల్లో చేయాల్సి ఉంటుంది. అలాగే హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్, ఇది పేపర్ 2. ఇక్కడ సెక్షన్ A సెక్షన్ బి అని ఒకే పేపర్లో ఇస్తాడు. మనకి మెయిన్స్కి వచ్చినప్పటికీ పేపర్ 1 పేపర్ 2 ఉంటుంది. ఆ పేపర్ 1 పేపర్ 2 ఏదో సిలబస్సో అదే సిలబస్ని స్క్రీనింగ్లోకి తీసుకొచ్చారు. ఇది ఒక మెయిల్ అనమాట మనకి. అంటే మనం స్క్రీనింగ్ అని ఒకసారి, మెయిన్స్ కొని ఒకసారి చదవకుండా స్క్రీనింగు మెయిన్స్ కలిపి అది కలిపి చదువుకోవచ్చు. మెయిన్గా స్క్రీనింగ్ మెయిన్స్ కలిపి ఒకేసారి మనం బాగా చదువుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 50 క్వశ్చన్స్, హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్కి 100 క్వశ్చన్స్, అంటే 150 మార్కులకి 150 నిమిషాల్లో 150 మార్కులకి పేపరు. ఆ రకంగా ఇది ఇచ్చారనమాట. ఇది బ్యాచిలర్స్ డిగ్రీకి స్టాండర్డ్లోనే హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ ఏదైతే పేపర్ 2 మెయిన్స్లో ఉంటుందో ఆ పేపర్ 2లో ఉన్నటువంటి సిలబస్ని మనం బాగా చదవగలిగితే ఇక్కడ మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు. కాబట్టి ప్రిలిమ్స్ మెయిన్స్ అండ్ రెండు విభాగంగా చూడకుండా మనం మెయిన్స్ లాగానే అంటే మొత్తం కలిపి మెయిన్స్కే చదువుకుంటే ప్రిలిమ్స్ని ఈజీగా క్లియర్ చేసుకుని మెయిన్స్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మరి ఒకటి గమనించాలి, గ్రూప్ 4కి వచ్చినప్పటికీ జనరల్ స్టడీస్ 100 మార్కులు ఇచ్చాడు, తెలుగు అండ్ ఇంగ్లీష్ ఏమో 50 మార్క్స్కి ఇచ్చాడు. అక్కడ పేపర్ 2 కూడా వెయిటేజ్ తగ్గించాడు స్క్రీనింగ్లో. ఇక్కడ పేపర్ 1కి ఇక్కడ వెయిటేజ్ తగ్గించాడు. అక్కడ పేపర్ 1కి వెయిటేజ్ ఇచ్చాడు, ఇక్కడ పేపర్ 1కి వెయిటేజ్ తగ్గించాడు. అది ఇక్కడ డిఫరెన్స్, అది గమనించండి. జిఎస్ జూనియర్ అసిస్టెంట్ కమ్ అదే కంప్యూటర్ ఆపరేటర్ గ్రూప్ 4 ఏదైతే ఉందో అక్కడైతే 100 మార్కులకి జనరల్ స్టడీస్, 50 మార్కులకి తెలుగు అండ్ ఇంగ్లీష్. కానీ ఇక్కడ జనరల్ స్టడీస్ కేవలం 50 మార్కులకే ఇచ్చాడు. అది ఆ రకంగా ఇచ్చాడు. ఇక్కడ జనరల్ స్టడీస్ సిలబస్ కూడా మనకి ఇచ్చాడనమాట. ఇది రెగ్యులర్గా ఏపీపీఎస్సీలో కామన్గా జనరల్ స్టడీస్ పేపర్కి ఏదైతే సిలబస్ ఉందో అదే సిలబస్. దీనికోసం ఏమి పెద్దగా మీరు వర్రీ అవ్వాల్సినటువంటి పని ఏమి లేదు. సేమ్ సిలబస్ అన్నిటికీ, అన్ని ఎగ్జామ్స్కి ఇదే సిలబస్ ఉంటుంది. ఇక్కడ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ మీద మనం సిలబస్ మీద ఆల్రెడీ వీడియో పెట్టాము, మీరు ఒకసారి చూసుకోండి. రామాయణం, మహాభారతం, భాగవతం, హిందూ పురాణాలు, టెంపుల్ ఆగమాసు అంటే వైష్ణవం, వైకాసనం, పంచరత్నం, ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో ఆగమ శైవం
అలాంటి ఆగమ సిస్టమ్కి సంబంధించి, టెంపుల్ ఆగమస్ ఏవైతే ఉన్నాయో ఆ పద్ధతులకు సంబంధించి హిందూ ఫెస్టివల్స్, వేదిక్ కల్చరు, అదే హిందూ రిలీజియన్స్ అండ్ గురూస్, ఓ ప్రొఫెషనల్ డిఫరెంట్ ఫిలాసఫీస్, ఆ రకంగా హిస్టరీ ఆఫ్ హిందూ రిలీజియన్, ఆళ్వార్లు, నాయనార్లు, శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య, బాసవ, వీళ్ళ గురించి కూడా మనం చదవాల్సి ఉంటుంది. అలాగే అడాప్షన్ సిస్టమ్, మన హిందూ సొసైటీలో అడాప్షన్ సిస్టమ్ అన్నది ఉంటుంది. ఈ అడాప్షన్ సిస్టమ్ గురించి కూడా చదవాల్సి ఉంటుంది. సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ టెంపుల్ ఇన్కమ్ ఎలా ఉంటుంది, చారిటబుల్ ట్రస్ట్స్ ఏం చేస్తున్నాయి, వాటికి ఉన్న చట్టాలు ఏ రకంగా చెప్తున్నాయి, ఎలొకేషన్ ఆఫ్ ఫండ్స్, ఎండోన్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ డిఫరెంట్ పర్పసెస్, అలాగే డ్యూటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్, మెయిన్ అండ్ జాబ్ చార్ట్ అండి, డ్యూటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఎండోన్మెంట్ ఇన్స్టిట్యూషన్, ఇది చాలా మంచిది. దీని మీద ఎక్కువ బిట్స్ వస్తాయి. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ అండి, అది అంటే ఈ యొక్క దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి రికార్డ్స్, ఏవైతే భూమి దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయ రికార్డ్స్ ఎలాగ ఉంటాయో, వాటిని మెయింటెనెన్స్ ఎలా చేయాలి, ఆ భూములకి ఉన్నటువంటి చట్టాలు, ఆ భూ సేకరణ చట్టాలు ఎలా ఉంటాయి, లేదా భూ దానాలు ఏ రకంగా చేసినారో, అవి ఎలాగ టెంపుల్స్కి పరిధిలోకి వచ్చినాయి, వాటి ఇన్కమ్ ఏ రకంగా వినియోగిస్తున్నారు, అవి ఏ రకంగా ఈ కవులు దారి విధానం ఏ రకంగా నడుస్తుంది, వాటికి ప్రభుత్వ చట్టాలు ఏ చేసింది, దాని మీద ఉన్నటువంటి లాండ్ ఆర్డర్ ఏ రకంగా ఉంటుంది, ఆక్యుపై చేసిన వారికి పట్ల ఎలాంటి ఎలాగ వ్యవహరించాలి, దేవాలయాల భూముల్ని దేవాలయ అభివృద్ధికి ఏ రకంగా వినియోగించాలి, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం ఇది చదవాల్సి ఉంటుంది. రికార్డ్స్ సంబంధించి అంటే ఎండోల్మెంట్ ల్యాండ్ సంబంధించి అది ఇది సిలబస్ అండి. ఇక మైనస్ చూసుకుంటే ఇప్పుడే చెప్పాను మీకు, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్కులు, హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్ 150 మార్కులకి మెయిన్స్ ఉంటుంది. ప్రిలిమ్స్ ప్రిలిమ్సే, మెయిన్స్ మెయిన్సే. అయితే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఏ రకంగా తీసుకుంటారు అన్నది మనకి నెక్స్ట్ మనకు తెలుస్తుంది. ఇక్కడ కూడా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కామన్ సిలబస్ అండి అన్నిటికీ కూడా. ఇప్పుడే మనం డిస్కస్ చేసాము మెయిన్ సిలబస్, మెయిన్స్ ప్రిలిమ్స్ ఒకటే సిలబస్, అది గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఇది మన దీనికి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలని మీ ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, చాలామంది మిత్రులు నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా అని అడుగుతున్నారు. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, అలాగే ఈ రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్, కొన్ని ఏబిఎం సర్టిఫికేట్స్ అవసరమా అనేది నోటిఫికేషన్లో ప్రకటించున్నాడు. అవన్నీ కూడా ఎట్టి ముందు ఎగ్జామ్ అన్నది అప్లై చేయడం, సీరియస్గా చదవడం, మంచి మెటీరియల్ని సేకరించడం, ఆ మెటీరియల్కి మంచి నోట్స్ రాసుకోవడం, టెస్ట్ సిరీస్లు రాయడం, డిస్కస్ చేయడం, చర్చించుకోవడం, ఇలాంటివన్నీ చేయడం ద్వారా మనము మంచి పట్టు సాధించవచ్చు సబ్జెక్ట్ మీద. ఎందుకంటే ఏబిపిఎస్సికి ఇప్పటి వరకు ఉన్న ఎగ్జామ్స్ అన్నిటికీ ఒక రకమైన సిలబస్, అయితే ఈ ఎండోన్మెంట్కి మాత్రం సపరేట్ ఉంది, దేవాదాయ శాఖకు సంబంధించి కాబట్టి పురాణాలు, భారతం, భాగవతం ఇలాంటివన్నిటి మీద మనకు పొట్టు రావడం, రామాయణం ఇలాంటివన్నీ చదవమని చెప్పారు. వాటి మీద అవగాహన కల్పించే విధంగా ఈ సిలబస్ ఉంది. ఇది సపరేట్ సిలబస్ అండి. ఈ సిలబస్ చదివితే కేవలం ఈ ఎగ్జామ్ కోసమే మనం ప్రిపేర్ అవుతున్నాము, ఇదే రాయాలి, ఇది క్రాక్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఇది రాయడానికి రాయొచ్చు. మరి వేరే ఏదో చదివి ఇది చదువుతామంటే మాత్రం కొంచెం ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. ఎందుకంటే సిలబస్ చాలా ఎక్కువ హెవీ సిలబస్ అండి, ఇది చాలా లెంగ్తీ సిలబస్. కాబట్టి నా ఉద్దేశంలో దీనికి సీరియస్గా ఓన్లీ ఇవ్వు అవ్వాలి ఒక పట్టుదలతో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అభ్యర్థులు, వాళ్ళు మాత్రం దీనికి సిద్ధపడండి. ఆ రకంగా ఇవో పోస్టుల్ని కైవసం చేసుకుంటారని ఆశిస్తున్నా. దీనికి సంబంధించి ఆల్రెడీ మన సిలబస్ మీద, బుక్స్ సంబంధించి ఏ ఏ బుక్స్ చదవాలని కూడా నేను వీడియోస్, పాత వీడియోస్ ఉన్నాయి పెట్టున్నాను. అలాగే జనరల్ స్టడీస్కి సంబంధించి కూడా గైడెన్స్ మనం ఛానల్ ద్వారా అందిస్తాము. ఎప్పుడెప్పుడు ఏ చాప్టర్స్ ఉంటే, ముఖ్యంగా ఇండియన్ హిస్టరీ కానీ, ఇండియన్ జాగ్రఫీ కానీ, అలాగే ఫ్రీడమ్ మూమెంట్కి సంబంధించి, మెంటల్ ఎబిలిటీకి సంబంధించి, అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించి, ఎకానమీ, పాలిటీ వీటికి సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, వీటికి సంబంధించి ఫోకస్డ్ ఎక్కడెక్కడ ఫోకస్ చేయాలి, ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఇప్పటి వరకు జనరల్ స్టడీస్ పల్స్ ఎలా ఉంది, ముందు ఏపీపీఎస్సి పల్స్ ఏ రకంగా ఉందంటే ఎగ్జామినర్ పల్స్ ని మీకు తెలియజేయడానికి కావాల్సినటువంటి నాలెడ్జ్ అయితే మీకు ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను. ఖచ్చితంగా మీరు ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.